హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ గురించి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అండ్ అలానే గివ్అవేస్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మరి ఆ అప్డేట్ ఏంటి, నేను ఇవ్వాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే రోజు చూస్తూ ఉంటారు మన వీడియోస్. నేను మీ కామెంట్స్ అన్ని చదువుతూనే ఉంటాను. యూట్యూబ్లో అనే కాదండి, ఇక్కడి నుంచి చూసి నన్ను ఇక్కడి నుంచి ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ, నేను ఇన్స్టాగ్రామ్లో యూజువల్గా యాక్టివ్గా ఉంటాను కంపేర్ టు యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రోజు మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో నేను ఇవ్వాలనుకున్న అప్డేట్ ఏంటి అంటే, పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన జైతిపోడ ఛానల్లో అయితే నేను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టట్లేదు. ఒక 1 వీక్ లేకపోతే 2 వీక్స్ గ్యాప్ తీసుకొని పెడుతూ ఉంటున్నాను. బట్ ఈవెన్ దో గ్యాప్ వచ్చినా సరే మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తున్నారనమాట, అక్క వీడియో ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ వీడియో దేని గురించి, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే, నేను కొంచెం వేరే వర్క్ మీద, ఆఫీస్ వర్క్ మీద బిజీగా ఉన్నానమాట. సో నాకు టైం సరిపోవట్లేదు. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా నా కెరియర్ అండ్ అలానే మన పాకెటెక్ ఛానల్ మీద పెట్టేటప్పటికే నాకు టైం అయిపోతుంది. జైతిపోడ ఛానల్ మీద టైం పెట్టే అంత నాకు టైం ఉండట్లేదు అనమాట. ఏదో తీసాను పెట్టాను అని అయితే నేను అనుకోను. ఒక వీడియో నేను షూట్ చేయాలన్నా, రిలీజ్ చేయాలి అన్నా, ఐ హ్యావ్ టు డూ సో మచ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఏదో వచ్చి అని మాట్లాడేసి అప్లోడ్ చేసేసి నాకు వ్యూస్ వస్తున్నాయి అని నేనైతే అనుకోను. ఒక వీడియో నీకు మేము యూట్యూబ్లో ప్రొడ్యూస్ చేశాను అంటే మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కొంచెమైనా నేను రిలీజ్ చేయాలి అనేదే నా ఆలోచన, నా తపనంతా కూడా. అందుకే వీడియోస్ లేట్ అయ్యాయి కూడా కొన్ని. బట్ ఫ్రమ్ నౌ ఆన్ నేనైతే కాన్స్టెంట్గా మన వీడియోస్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాను. మీరు చూసే ఉంటారు, నేను యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, మీరు జనరల్గా మన జైతిపోడ ఛానల్లో ఏ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయో కామెంట్స్ చేయండి అని. సో మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అంతా లైక్ 3 కేటగిరీస్ ఆర్ 4 కేటగిరీస్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయి మాకు అని చెప్పారు. వాటిలో ఫస్ట్ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్స్. ట్రావెల్ బ్లాగ్స్ మీకు బాగా నచ్చుతున్నాయి అని అడుగుతున్నారు. ఏమేం ప్లేసెస్ చూపించాలి అని కూడా అడుగుతున్నారు అనమాట, అక్క ఆ ప్లేస్ చూపించండి, ఈ ప్లేస్ చూపించండి, అక్కడికి వెళ్ళండి అని. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సజెషన్స్. సెకండ్ కేటగిరీ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అడుగుతున్నారు. నా డే మీ డేలానే చాలా నార్మల్గా ఉంటుంది, ఓ హడావిడ్ లైఫ్ అయితే కాదు. మార్నింగ్ లేస్తామా, ఆఫీస్ వర్క్ చేసుకున్నామా, యూట్యూబ్ అన్బాక్సింగ్స్ చేసామా, రివ్యూస్ చేసామా, కొత్త టెక్నాలజీ ఏమొస్తుంది అని దాని గురించి తెలుసుకున్నామా, ఇంతే ఉంటుంది. సో నేను డైలీ డే వ్లాగ్స్ చేస్తే మీకే బోర్ కొడుతుంది అనమాట నా డే లైఫ్ చూసి, ఏంటి ఇంతేనా, ఇంతకు మించి ఏముంటుందా అని. సో ఇట్ ఈస్ లైక్ ఎ రిపీట్ సైకిల్ నా డే వ్లాగ్స్లో. బట్ కాకపోతే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ కానీ లేకపోతే స్పెషల్ అకేషన్స్ కానీ ఉంటూ ఉంటాయి, లైక్ బర్త్డేస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఫ్రెండ్స్ విజిట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను ఖచ్చితంగా డే వ్లాగ్స్ చేస్తాను. సో డే వ్లాగ్ ఖచ్చితంగా వస్తాయి. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి మన లైఫ్కి బాగా ఉపయోగపడే కాన్సెప్ట్స్ అనమాట, లైక్ నేను అమెరికా ఎలా రావాలి, మీరు అమెరికాలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, మీరు దేని మీద జాబ్ చేస్తున్నారు, ఎలా జాబ్ చేస్తున్నారు, నేను అమెరికా వస్తే నేను ఎలా ఉండాలి, ఇలాంటి టాపిక్స్ చాలా అడుగుతున్నారు. సో ఈ టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పటివరకు నేను ఫ్యూ వీడియోస్ రిలీజ్ చేశాను, లైక్ అమెరికాలో మనకి కరెన్సీ ఎలా ఉంటుంది, $1 అంటే మనకి ఇండియాలో ఎన్ని రూపీస్ అని. సో ఇఫ్ అట్ ఆల్ ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అన్ని నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను, లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇలాంటి లైఫ్కి రిలేటెడ్ టాపిక్స్ మీద కూడా మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేనైతే ఇప్పటికే కొన్ని వీడియోస్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట, ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి అనేది. ఖచ్చితంగా డామ్ షూర్గా చెప్తున్నాను, ఈ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. సో స్టే ట్యూన్డ్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి లైక్ డిఐవై వీడియోస్ అడుగుతూ ఉంటారు, లేదు అంటే నార్మల్ ఏదైనా ఫన్ వీడియోస్ అడుగుతూ ఉంటారు, ఇంట్రాక్షన్ వీడియోస్, Q&A వీడియోస్ చేయండి, ఇలాంటి వీడియోస్ అడుగుతున్నారు అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే మన లైఫ్కి రిలేటెడ్ వీడియోస్ కానీ, డిఐవై వీడియోస్ కానీ, ఒక ఫన్ వీడియోస్ కానీ, ఇవన్నీ ఒక కేటగిరీ అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్. గర్ల్స్ అయితే నాకు సో మెనీ మెసేజెస్ పెట్టారనమాట, మీరు వేసుకునే డ్రెస్ లింక్స్ ఇవ్వండి, లేదు అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేయండి అని. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, ఎందుకంటే నా నుంచి మీరు ఫ్యాషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫర్ ష్యూర్ ఐ హ్యావ్ సమ్ ఫ్యాషన్ సెన్స్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్లో నేను హాఫ్ ఆఫ్ ద మనీ టెక్నాలజీకి స్పెండ్ చేస్తే మిగతా హాఫ్ అంతా నేను ఫ్యాషన్ వీటికే స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా ఒక ఫ్యాషన్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను. నేను వీటన్నిటిని ఒక 3 కేటగిరీస్కి డివైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో జూలై నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా 1 వీక్లో 3 వీడియోస్ అయితే రాబోతున్నాయి. 3 వీడియోస్ ఎప్పుడు వస్తాయంటే, ఫస్ట్ది వచ్చేసి ట్యూస్డే వస్తుంది. ఎవ్రీ ట్యూస్డే మనకి ఒక ట్రావెల్ రిలేటెడ్ వీడియో అయితే రాబోతుంది. సో ఆ ట్యూస్డే వచ్చే వీడియోకి అయితే నేను ట్రావెల్ ట్యూస్డే అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే వస్తుంది అన్నమాట. ఈ ఫ్రైడే వచ్చే వీడియోస్ అన్నీ నేను ఫ్యాషన్కి రిలేటెడ్, లైక్ డ్రెస్సెస్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఫ్యాషన్ నేను అవన్నీ స్టైల్ చేస్తాను. సో మనకి ఫ్రైడే వచ్చే వీడియో పేరైతే నేను ఫ్యాషన్ ఫ్రైడే అని పెడుతున్నాను. సో నెక్స్ట్ 3rd వీడియో వచ్చేసి ఎవ్రీ సండే రిలీజ్ చేస్తాను అన్నమాట. ఈ సండే రిలీజ్ చేసే టాపిక్లో మన లైఫ్ రిలేటెడ్ కానీ, లేకపోతే డిఐవై వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, ఇవన్నీ నేను సండే రిలీజ్ చేసే వీడియోలో ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఈ సండే రిలీజ్ చేసే వీడియోకి అయితే ఒక 2 నేమ్స్ అనుకున్నా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ 2 నేమ్స్. నేనేమనుకుంటున్నాను అంటే సూపర్ సండే, లేదు అంటే స్లో సండే. మీకు ఈ 2 నేమ్స్లో ఏ నేమ్ బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా షౌట్అవుట్స్ ఇస్తాను. ఇంకో టాపిక్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది గివ్అవేస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నేను గివ్అవే ఇచ్చున్నాను. నేను పాకెట్ టెక్ గివ్అవే గురించి మాట్లాడట్లేదు. పాకెట్ టెక్ గివ్అవేస్ ఆర్ సపరేట్, జైతి పోవడా ఛానల్ గివ్అవేస్ ఆర్ సపరేట్. ఆల్రెడీ జైతి పోవడా ఛానల్లో అయితే ఒక గివ్అవే ఇచ్చున్నాను. రాజేష్ కట్టా గారు అయితే మన వాచ్ని అయితే గెలుచుకున్నారు. సో అందరూ మళ్ళీ గివ్అవే ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ గివ్అవే అయితే నేను మన ఛానల్కి ఎప్పుడైతే 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ గివ్అవే రూల్స్ కూడా నేను కొంచెం చేంజ్ చేయాలి అనిపించింది. బికాజ్ యూనో నేను గివ్అవే ఇస్తున్నాను అనగానే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు, గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి గివ్అవే వస్తుందా రాదా అనేది కొంచెం నాకు డౌట్ అనిపించింది. సో నేనేం చేద్దాము అని అనుకుంటున్నానంటే, ఎవరైతే నేను షౌట్అవుట్స్ అని చెప్పాను కదా, సో మీ నేమ్ షౌట్అవుట్లో వస్తే కనుక మీరు ఖచ్చితంగా గివ్అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయినట్టు. సో జూలై నుంచి ప్రతి వీడియోకి నేను ఒక షౌట్అవుట్ అనౌన్స్ చేస్తాను అనమాట. ఒక వీడియోకి ఒక షౌట్అవుట్ అనౌన్స్ చేస్తాను. ప్రీవియస్గా అయితే నేను ఒక్కొక్క వీడియోకి 3 షౌట్అవుట్స్ తీసుకునేదాన్ని, బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఒక వీడియోకి ఓన్లీ 1 షౌట్అవుట్ ఇస్తాను. సో నేను మీకు ఆ షౌట్అవుట్ లిస్ట్ కూడా ఎవ్రీ వీడియో ఎండ్లో చూపిస్తూ ఉంటాను. సో మీకు ఫైనలీ నేను 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు గివ్అవే ఎవరికి వస్తుంది అనేది మన షౌట్అవుట్ లిస్ట్లో ఉన్న పీపుల్కి మాత్రమే గివ్అవేలో ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షౌట్అవుట్స్లో పార్టిసిపేట్ చేయండి. సో ఈ షౌట్అవుట్స్ ఏంటి అంటే, నేను ప్రతి ఒక్క వీడియోలో కింద కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ ఒపీనియన్ కానీ, మీ సజెషన్ కానీ అని అడుగుతూ ఉంటాను. సో ఆ షౌట్అవుట్లో మీరు కామెంట్ చేసేటప్పుడు హ్యాష్ట్యాగ్ పీజే, లేదు అంటే హ్యాష్ట్యాగ్ జయతి. ఒకసారి మీరు జయతి స్పెల్లింగ్ చూడండి, JAYATHI. సో చాలామంది స్పెల్లింగ్ తప్పు రాస్తున్నారు. మీరు తప్పు రాస్తే కనుక నేను మాన్యువల్గా తీయను, నేను ఆటోమేటిక్గా ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి షౌట్అవుట్స్ పిక్ చేస్తాను. కాబట్టి హ్యాష్ట్యాగ్ జయతి అని చెప్పినప్పుడు మీరు జయంతి అని రాస్తే కనుక మీ నేమ్ పిక్ అవ్వదు. సో కొంచెం జాగ్రత్తగా హ్యాష్ట్యాగ్ పెడుతున్నప్పుడు పీజే అని కానీ, లేదు అంటే హ్యాష్ట్యాగ్ జయతి అని కానీ పెట్టి కామెంట్ చేయండి. సో షౌట్అవుట్స్ నేను ఎలా పిక్ చేస్తాను అంటే, ఈ వీడియోలో నేను అడిగాను కదా సూపర్ సండే అనే నేమ్ బాగుందా, లేదు అంటే స్లో సండే అనే నేమ్ బాగుందా అని. ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపించిందో నాకు హ్యాష్ట్యాగ్ పీజే ఆర్ హ్యాష్ట్యాగ్ జయతి అని చెప్పి నాకు కామెంట్ చేయండి. సో నేను
ర్యాండమ్ కామెంట్ పికర్ ద్వారా ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసి మీ నేమ్స్ అనేవి పిక్ చేస్తాను. సో ఒక్క నేమే పిక్ చేస్తాను అనమాట. ఈ నేమ్ని నేను నెక్స్ట్ వస్తున్న వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో నేను ఏదైతే పిక్ చేసుకుంటానో వాళ్ళందరూ గివేవేకి ఎలిజిబుల్ అవుతారు. సో గివేవే వచ్చేసి ఎప్పుడైతే మన జైతీ పువాడా ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారో ఆ రోజున నేను గివేవే ఎవరికి ఇవ్వబోతున్నాను, ఏమి ఇవ్వబోతున్నాను అనే ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. సో చూసారు కదా, ఇవైతే నేను మీతో షేర్ చేయాలి అండ్ మీకు ఇవ్వాలి అనుకున్న అప్డేట్స్ అండ్ అలానే షార్ట్అవుట్ గురించి ఇన్ఫర్మేషన్. హోప్ మీకు షార్ట్అవుట్ గురించి అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ స్లోగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీ అందరికీ ఈ వీడియోస్ రూల్స్ అండ్ నేను చేయబోతున్న వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మీ కనుక మన ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.